లక్షల పైన రుణమా ఉన్న వాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. 2 లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పారు. ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్లు వేస్తాం, లేదా ఇప్పుడే కట్టి ఏ నేను కట్టి 10 రోజులు అవుతుంది నాకు ఏదో మరి మమ్మల్ని చెప్తారు. ముఖ్యమంత్రి ఏమో 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు వెంటనే కట్టండి, మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ మంత్రి ఏమంటుండు, తొందరపడి పైన ఉన్న వాళ్ళు కట్టకురు భయ్, మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు, ఇప్పుడే కట్టకురు నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్ మంత్రికి నీకే శుద్ధి లేదు, నీ మంత్రిదో మాట నీదో మాట, నువ్వేమో కట్టుమంటావు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక 5 పేర్లు చెప్తా. బొమ్మగారి రజిత, గ్రామం తడకమల్ల, 316,000 అప్పుంటే 116,000 రూపాయలు కట్టేసింది నల్గొండ జిల్లా. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు. మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి, కట్టి 15 రోజులే. అట్లనే బచ్చు రంగయ్య, 218,000 అప్పుంటే మిత్తితో సహా 2 లక్షల పైన 38,000 ఉందంటే 38,000 కట్టిండు ఎస్బీఐ ఏడిబి నల్లగొండ మిర్యాలగూడ మండలం. ఈయనకి ఎప్పుడు చేస్తావో చెప్పు. అలాగే మాలోతు ప్రసాద్, 204,918 రూపాయలు ఉంటే మీద 5,000 రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు, కట్టి ఇప్పటికి 10 రోజులే. మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే. అదేవిధంగా కమతం ఎల్లయ్య, 320,000 ఉండే మిత్తితో సహా 130,000 కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో 130,000 కట్టిండు, కట్టి ఇవాళకి 15 రోజులే. నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. సుష్మిత, బకిరి చెప్పేయాల గ్రామం, 301,846 ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా 130,000 కట్టిండు ఎస్బీఐ ఏడిబి సిద్దిపేట, 2 సెప్టెంబర్ 2024 నాడు కట్టిండు, ఇవాళకి 13 రోజులు అయింది. నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? కట్టంగానే మరుక్షణం చేస్తానో కదా. నేను ఉదాహరణకు ఒక 5 పేర్లు చెప్పిన, నల్గొండ ఏవో 3, మా సిద్దిపేట ఏవో 3 చెప్పిన, ఇంకా పంపు అంటే మొత్తం పంపుతా. మరి చెయ్యి, మరుక్షణమే రుణమాఫీ చేస్తానో కదా, చెయ్యి. మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, ఎవరు సన్నాసో ఎవరు రాజీనామా చేయాలనో.